తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక బోట్ క్లబ్ లో నిర్వహిస్తున్నటువంటి రైతు మార్కెట్ లో ప్రజలను మార్కెట్ యాజమాన్యులు నిలువు దోపిడీ చేస్తున్నారు. అధిక ధరలతో కూరగాయలను అమ్ముతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నారు. దీనితో చేసేది ఏమీ లేక కొనుగోలుదారులు తమ యొక్క గోడును విలపించుకుంటున్నారు. ఇలా నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచితే మధ్యతరగతి వాళ్లు ఎలా బ్రతుకుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా మనం ఇక్కడ బోట్ క్లబ్ ప్రాంతంలో ఉన్నాము. యాక్చువల్ గా రైతు బజార్ అనేది ఒకచోట ఉండేది, కానీ ఈ కరోనా మహమ్మారికి తప్పించడానికి, ప్రజల నుంచి ఆ బారిని తప్పించడానికి ఇక్కడ మొత్తం కూడా ఎక్కడికెక్కడికి నిర్వహణ జరిగింది. ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని చూస్తున్నారు. ఇక్కడ చాలా మంది హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. ఇక్కడ చేసి శుభ్రం కలుపుకున్న తర్వాతే వాళ్ళు లోపలికి వెళ్ళగా మున్సిపాలిటీ శాఖ, పోలీస్ శాఖ మరియు ఆ రైతు బజార్ శాఖ ఏర్పాటు చేసింది. ఇక్కడ శుభ్రంగా వాళ్ళ లీడర్ ఉన్నట్టు చూస్తున్నారు. ఇక్కడ ఇక్కడ వాళ్ళు వామ్ వాటర్ కూడా ఇస్తున్నారు, సోప్ వాటర్ కూడా జరుగుతుంది. అలాగా కడుక్కున్న తర్వాత ఇక్కడ కానిస్టేబుల్ వారు, పోలీసు వారు స్పష్టంగా చెప్తున్నారు, మాస్క్ లేకుండా లోపలికి వెళ్ళద్దు, ఒకవేళ మాస్క్ లేకపోతే ఎక్కడ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చీకటి ఉన్నారు, మళ్ళీ ఇక్కడ కూడా కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నారు ఇక్కడ గుంపులు గుంపులుగా జనం వచ్చి ఇక్కడ మార్కెటింగ్ చేసుకొని చూస్తున్నాము. ఈ మార్కెట్లో అన్ని అంటే కూరగాయలకు సంబంధించి అన్ని కూరగాయలు ఇక్కడ మనం స్పష్టంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏది చూస్తున్నారు, కొబ్బరి కూడా ఒక పక్కన, అలాగే ఫ్రూట్స్ ఒక పక్కన, ఆ వెనకాల ఏదైతే ఉందో మనకి నిత్యావసర వస్తువులు అది కూడా టైం లిమిట్ పెట్టి ఉదయం 10 గంటల వరకే పెట్టి దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 10:30 ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. కాకినాడలో ఇక్కడ మళ్ళీ ఆనంద భారతి మళ్ళీ మెక్కలంలో మళ్ళీ చాలా చోట్ల ఇలా పెట్టి జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు అక్కడ క్యూలో కూడా చాలా దూరం దూరంగా ఉండి అక్కడ కాయగూరలు పర్చేస్ చేసే విధానం మనం చూస్తున్నాం. దగ్గరికి వెళ్ళి అసలు రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కునే ప్రయత్నం చేస్తాం నేరుగా. ఒక్క నిమిషం అండి, మీరు మార్కెటింగ్ చేశారు కదా, రేట్లు ఎలా ఉన్నాయండి? పెరిగిపోయింది అయితే. నేను ఎలా ఏది పెరిగింది? టమాటాలు పెరిగిపోయి 60 రూపాయలు. టమాటా కేజీ ఎంత ఉంది? 60 రూపాయలు ఏమండి? 40 కేజీ 40 రూపాయలు సార్. ఏది? టమాటా అండి. మరి మీరు ప్రభుత్వానికి తెలుసుకుంటారు? ప్రభుత్వం ఏమంటే కొంచెం మాకు దయించి కొంచెం మాకు అందుబాటులోకి వచ్చేలా చూడమంటున్నాం అండి, అంతే అండి. తినడానికే ఉండడానికే కనీసం నీళ్లు తిండి ఇమ్మంటున్నాం అండి. చాలా స్పష్టంగా విన్నారు, ఇక్కడ వినియోగదారులు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేట్లు పెంచే ప్రసక్తే లేదు, రేట్లు పెంచకూడదని చెప్పారు. ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ వంకాయలు దోసకాయలు అన్ని కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఇక్కడ నేరుగా అండి ప్రయత్నం చేద్దాము. ఏమండి కేజీ వంకాయ ఎంత అమ్ముతున్నారు? 20 రూపాయలు అండి. మరి కేజీ టమాటా ఎంత అమ్ముతున్నారు? టమాటా 40 అని చెప్తున్నారు ఏంటి కొంతమంది మాకు? అండి ఇప్పుడే ఒక ఆయన కొన్నారు, 40 అని చెప్పారు. మేము 30 రూపాయలు తక్కువ అమ్మలేదండి, 30 అమ్ముతున్నాం. అంటే ఒక్కొక్క చోట ఒక రేట్ ఉందా? కాదండి, అన్ని దగ్గర ఒక రేట్. ముప్పై ఎలా అవుతుందండి? మేము 30 అమ్ముతున్నాం అండి, అడగండి. ఈ వంకే 20 రూపాయలు ఒక్కొక్క రేటు. ఉల్లిపాయలు 40 రూపాయలు అంటున్నారండి, 20 రూపాయలు ఉల్లిపాయలు 40 రూపాయలు అంటున్నారండి. ప్రతి రేట్లు కూడా అండి 60 రూపాయలు చూపించిన సార్. ఇక్కడ మనతో కూడా వినోదాలు చూస్తున్నాం, ఎందుకు అని తీసుకెళ్ళి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఉల్లిపాయలు అదిగో అక్కడ, ఆ పక్కలేమో 60 అంటున్నాడు. చూపించండి. ఇక్కడ 19 చాలా స్పష్టంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ క్యూ లైన్ లో కూడా చాలా పెద్ద క్యూ లైన్ ఉంది మనకి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక రేట్ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ 35, ఇక్కడ 60 ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఇక్కడ 60 రూపాయలు. ఏంటి కేజీ ఉల్లిపాయ ఎంత ఉంది మీ దగ్గర బాబు? కేజీ ఉల్లిపాయ ఎంత ఉంది? కేజీ 50 రూపాయలు ఎంత ఉంది? లేదండి అవి కేజీ ఉల్లిపాయ ఎంత? 35 అండి. మాలంతాలు పరిస్థితి ఎక్కడ వచ్చారు? నేను ఇక్కడ రమ్మపేట అండి. నేను ఒక ఆడదాన్ని, నిరుపేదలం, మాకు బ్రతకడానికి తిండి లేదు. ఇలాంటి వాళ్ళు అంతా మేము ఏం కొనుక్కుంటాం, ఏం తింటాం? ఇలాంటి వాళ్ళు అందరినీ కట్టాలా చెప్తారండి? మేము తెచ్చేవాడిని, తెచ్చాక అడిగారండి, పక్కన పెట్టేసేవాడి. అవి వెళ్ళవానండి, ఆ రేటు వెళ్ళవానండి. ఇక్కడ 30 పెట్టారండి, అక్కడ 30 పెట్టారండి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక పక్కన ఎక్కువ రేట్లు అమ్మడం జరుగుతుంది, మినిమం 50% రేట్ ఎక్కడ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది వినియోగదారులు దూరం కూడా ఉంచున్నారు. ఖచ్చితంగా ఇది కమిషన్ దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కెమెరామెన్ వెంకటేష్ తో సాగర్, 19 న్యూస్, రౌడేపేట మార్కెట్.